మనం చాలామంది చూసినట్లయితే ఎక్కువ మంది గొంతులు ఏదో తట్టుకున్నట్టుందండి అది పోవట్లేదండి అంటుంటారు ఇది చాలా కామన్ ప్రాబ్లం అండి ఇవాళ పరిస్థితులను బట్టి చూస్తే ఇవాళ చాలామందికి కామన్ సిమ్టమ్ ఉంది గొంతులో తట్టుకున్నట్టుంది ఎప్పుడు ఏదో ఒకటి ఉన్నట్టు ఉంటుంది గట్టి కేకరించినా పోవట్లేదు అంటుంటారు ఈ గొంతులు ఏదైనా తట్టుకున్నప్పుడు గట్టిగా కేకరియటం మంచిది కాదండి ఎందుకంటే దానికి కారణం తెలుసుకోవాలి కేకరిస్తే పోయేదైతే కాదు ఎందుకంటే కేకరిస్తే పోయేది ఏదైనా ఎక్కువ మనకి తెమ్మడున్న మ్యూకోస్ ప్లగ్స్ అంటాం ఇంకేదన్నా ఉంటే పోయిద్ది దీనికి మెయిన్గా ఈ గొంతులో ఉన్నట్టు రావడానికి కారణం స్ట్రెస్ అండి ఎస్పెషల్లీ టెన్షన్స్ స్ట్రెస్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే గొంతులో మ్యూకోజ్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది డ్రై అయిపోయినప్పుడల్లా అక్కడికి మనకి ఫారెన్ బాడీ సెన్సేషన్ వస్తుంది అనమాట ఎప్పుడు ఏదో ఒకటి ఉన్నట్టు ఉంటుంది మనం బేసిక్గా ఇక్కడ మ్యూకోజ్ అని డ్రై కాకుండా చూసుకోవాలి డ్రై కాకుండా చూసుకోవాలంటే ఏంది కొంచెం కొంచెం నీళ్ళు ఎక్కువ సార్లు తాగుతూ ఉండాలి ఎవరి ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్కి ఆయిలీ ఫుడ్ సల్లడి పదార్థాలు తీసుకోవద్దు మెయిన్గా టెన్షన్ తగ్గించుకోవాలి మీరు టెన్షన్ తగ్గించుకోలేనట్టయితే ఈ ఫారెన్ బాడీ సెన్సేషన్ గొంతులో తట్టుకున్నట్లు ఉన్నదనేది పోదండి ఏదో కొద్దిగా తగ్గినట్టు ఉంటుంది కానీ పూర్తిగా పోదు ఎన్ని మందులు పోదు అన్నమాట సో మీరు ఫస్ట్ టెన్షన్ను తగ్గించుకోవాలి టెన్షన్ను తగ్గించుకొని కొంచెం కొంచెం నీళ్ళు ఎక్కువ సార్లు తర్వాత చల్లటి పుల్లటి ఆయిల్ స్పైసీ ఫుడ్ తగ్గించుకున్నట్లయితే యూజువల్గా ఈ ప్రాబ్లం మనకి ఒక పది పదిహేను రోజుల్లో సాల్వ్ అవుతుందండి కానీ ఈ గొంతులో తడి ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి వీడియోలో రెంగోస్కోపీ విధానం ద్వారా చెక్ చేయించుకోవటం మంచిది ఇప్పుడు ఈ గొంతులో ఏదో ఒకటి ఉంది ఫారెన్ బాడీస్ ఎందుకంటే రేర్ సిచ్యువేషన్లో అక్కడ ట్యూమర్స్ కానీ మ్యూకోసిల్స్ కానీ వెరీ రేర్గా ఎక్టోపిక్ తయారీ అలాంటివి కూడా ఉండే అవకాశం ఉంటుందన్నమాట సో ఒక్కసారి మనం గొంతుని ఎండోస్కోపీ విధానం ద్వారా చెక్ చేసుకొని అక్కడ వేరే ప్రాబ్లం లేదు ఏమీ లేదని కన్ఫామ్ అయిన తర్వాత మనం ఈ విధంగా ఫాలో కావాలి స్ట్రెస్ ఉన్నట్టయితే స్ట్రెస్ను తగ్గించుకోవాలి చల్లటి పుల్లటి ఆయిలీ ఫుడ్ తినొద్దు ఎక్స్పెషలీ కొంతమందికి ఎక్కువ మాట్లాడుతూ కొద్ది కొద్దిగా నీళ్లు తాగుతుంటారు ఎక్కువ తాగరు అలాంటి వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం ఉండొచ్చు ఎక్స్పెషలీ మనం ఎక్కువగా మాట్లాడినప్పుడు త్రోట్ డ్రై అవుతూ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ గొంతుని అని మళ్ళీ మాట్లాడదు దానివల్ల ఏమవుతుందంటే అది కంటిన్యూస్గా డ్రై అయిపోయి ఎప్పుడు సెల్స్ డ్యామేజ్ పర్సిస్టెంట్గా ఈ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుందన్నమాట సో వీరు ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఒకసారి వీలైతే స్పీచ్ పెథాలజిస్ట్ అడ్వైస్ తీసుకొని మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడాలి అనేది స్పీచ్ పెథాలజిస్ట్ ద్వారా ప్రాపర్గా ట్రైనింగ్ తీసుకున్నట్లయితే వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుందండి మూడోది ఏంటంటే ఎలర్జీ ప్రాబ్లం కూడా ఎస్పెషలీ ఏదన్నా కామన్ డస్ట్కి ఎలర్జీ ఉన్న కామన్ పదార్థాలకి దేనికన్నా ఎలర్జీ ఉన్నట్లయితే వాళ్ళు రెగ్యులర్గా గొంతులో ఫారెన్ బాడీ సెన్సేషన్ ఫీల్ అవుతూ ఉంటారన్నమాట ఒకవేళ ఆ ఎలర్జీ అలాంటిది ఏదైనా ఉంటే దాన్ని అవాయిడ్ చేయాలండి ఒకవేళ మనకు తెలియనట్లయితే మటుకి బేసిక్గా దీన్ని కూడా కొద్ది కొద్దిగా నీళ్లు ఎక్కువ సార్లు తాగుతూ ఉంటాయి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి ఈ సెన్సేషన్ అని తగ్గిద్ది మనకి ఫీల్ కాకుండా ఉంటాం మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎసిడిటీ ప్రాబ్లం ఎస్ఈడిటీ ప్రాబ్లం నుంచి కూడా మన గొంతు ఎప్పుడూ తడిగా ఉన్నట్టు ఉంటుంది ఏదో ఒకటి తట్టుకున్నట్టు ఉంటుంది అన్నమాట ఎస్ఈడీ ప్రాబ్లం ఉన్ను కూడా స్ట్రెస్ తగ్గించుకొని ఆ ఎస్డిటీని మనం కంట్రోల్ చేసుకున్నట్లయితే లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా మెడిసిన్స్ ద్వారా ఈ గొంతులో తట్టుకునే ప్రాబ్లం పోయిద్ది అనమాట కానీ వీడియో లెరింగోస్కోపీ చేయటం ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఎస్పెషలీ నలభై యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళలో కొంతమందిలో క్యాన్సర్ ఉండే అవకాశం కూడా ఉంటుంది సో మనం ఎట్టి పరిస్థితుల్లోని ఈ గొంతులో కంటిన్యూస్గా ఎవరికన్నా తట్టుకున్నట్లు ఉందంటే ఎండోస్కోపీ విధానం ద్వారా చెక్ చేసుకొని ఎండోస్కోప్లో ఏదన్నా ప్రాబ్లం ఉందంటే దాన్ని ఫస్ట్ మనం కరెక్ట్ చేయాలి ఒకవేళ అలాంటి ప్రాబ్లం లేనట్టయితే దానికి సంబంధించిన ప్రికాషన్స్ గొంతు డ్రై కాకుండా చూసుకోవటం ఎక్కువ మాట్లాడకుండా చూసుకోవటం గొంతుని ఇరిటేట్ చేసే చల్లటి పుల్లటి స్పైస్ ఆయిలీ ఫుడ్ లేకుండా చూసుకోవటం కొంచెం కొంచెం నీళ్లు ఎక్కువసార్లు తాగుతా చూసుకోవటం ఎసిడిటీని కంట్రోల్ చేసుకోవటం ఇవన్నీ మనం చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ గొంతులో ఫారెన్ బాడీ సెన్సేషన్ అనేది పోయి నార్మల్గా మీరు ఉంటారు ఆ గొంతులో డిస్కంఫర్ట్ నుంచి పూర్తిగా మీరు నయం కాగలుగుతారు